ముఖ్యమంత్రి గారు మూడు నెలలని ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రు. అనౌన్స్ చేసిండ్రు కాబట్టి వచ్చే నెల ఇద్దాం లే అని చెప్పి తప్పకుండా హామీ ఇచ్చిండ్రు. ఈ ఒక్క నెల ఏదో రకంగా మరి మీరు ఓర్చుకోవాలని చెప్పి హరీష్ రావు గారు ఆ రోజే చెప్పడం, ఆ తర్వాత సరేలే అని చెప్పి మళ్ళీ ఆ ఒక్క నెల, ఎందుకంటే అప్పటికే మనం ఉపాధ్యాయులుగా పిఆర్టీ సంఘంగా ఈ రాష్ట్రంలో చాలా చేయడం జరిగింది. ఇవాళ కరోనా అనేది ఎంతటి భయంకరమైనటువంటి మరి ఒక విపత్తు ఎవరు ఊహించిన రోజున పిఆర్టీ ఊహించింది. మరి అందరికన్నా ముందుగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ భారతదేశంలో పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రారంభం కాని సందర్భంలో కరోనాకు సంబంధించి మొట్టమొదటి ప్రకటన మొత్తం ఇండియాలో పిఆర్టీ సంఘం నుంచి ఒక రోజు వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దాని తర్వాత సరే మీరు చీఫ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది, ఈ ఒకరోజు శాలరీ అనేది పక్కన పెడదాం ప్రస్తుతానికి. మరి ముఖ్యమంత్రి గారు మరి ఒక మూడు నెలలు మరి డిఫర్మెంట్ చేయమన్నారు వాయిదాలను. మరి 50% మాత్రమే వేతనాలు ఇస్తామని చెప్తున్నారు. దీన్నే మీరు మా ప్రభుత్వానికి ఇచ్చే సహాయంగా మీరు భావించండి అని చెప్పి ఆ రోజు సిఎస్ గారు చెప్పడం జరిగింది. మనం అంతా ఆలోచించాలి, ఇవాళ డిఫర్మెంట్ అనే పదానికి అర్థం తెలుసుకోకుండా వేతనాల్లో కోత అని చెప్పి అలా చాలా సంఘాలు ప్రకటనలు ఇచ్చినాయి వాట్సాప్లలో. ఇది అన్యాయం, ఇది అక్రమం, బాధ్యతం ఎట్లా ఇక్కడ చేస్తారు అంటే మొత్తానికి మొత్తమే గవర్నమెంట్ తీసుకుంటున్నదనే భావంతో నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది కేవలం వాయిదా మాత్రమే, మన మన శాలరీ మనకు రెండు నెలల తర్వాతనో మూడు నెలల తర్వాతనో తప్పకుండా వస్తుంది అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జూన్ శాలరీ వచ్చే ముందు కూడా చాలామంది అనేక రకాల అనుమానాలు మరి వ్యక్తం చేస్తున్న క్రమంలో మరి నేను 11th రోజే ఒక ప్రకటన చేయడం జరిగింది జూన్ నెల శాలరీస్ మీద పూర్తిగా కేసీఆర్ గారు హామీ ఇవ్వడం, దాన్ని మాకు ఆర్థిక మంత్రి గారు చెప్పడం, ఇవన్నీ మేము పోయి కలిసినాం, మేము ఇచ్చినాం చేసినాం అని చెప్పుకోవడం. ఎందుకంటే వచ్చేది మన జీతమే అంత మనం ఏదో గొప్పగా సాధించడం అనేది మేము భావిస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఎక్స్పోజర్ లేకుండా మనకు జూనియర్ సర్వీస్ మాత్రం ఫుల్ వస్తాయని చెప్పడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజుల కాంటెన్స్ వస్తే అందరూ కూడా పిఆర్టీని విమర్శించింది. ఇవాళ జూనియర్ ఇప్పిస్తామని బాగా ప్రగల్భాలు పంపిండ్రు, ఇవాళ ఆర్డినెన్స్ వచ్చింది 6 నెలల దాకా జీతాలు రావు, మరి ఇప్పుడు ఎట్లా అన్నారు. ఆర్డినెన్స్లో ఏమున్నదో కూడా చదవకుండా ఇవాళ అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ విచిత్రమైనటువంటి ప్రకటన చేసినాయి. దాంట్లో మేము వాయిదా వేసినటువంటి జీతం 6 నెలల లోపు చెల్లిస్తామని ఉన్నది. దాంట్లో అంటే 3 నెలలు మనకు వేతనాలు 50% కోత విధించినప్పుడు ఈ 3 నెలల వేతనం అంటే మార్చి 24 నుంచి ఎఫెక్ట్ అయింది కాబట్టి సెప్టెంబర్ 24 లోపు మనకు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అదే విషయం ఆర్డినెన్స్లో రాసింది తప్ప మేము 6 నెలల జీతాలు కట్ చేస్తామని ఆర్డినెన్స్లో లేదు. ఈ ఆర్డినెన్స్ రద్దు అయితేనే మనకు జీతాలు వస్తాయని చెప్పి అన్ని సంఘాలు కూడా మరి ధర్నా చేయడం, ఆ జీవో కాపీలు ఆర్డినెన్స్ కాపీలు చింపేయడం, రకరకాల కార్యక్రమాలు చేసినాయి. ఆ రోజు కూడా నేను ఒక మరి వాట్సాప్ ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది. ఆర్డినెన్స్కు జీతం జూన్ నెల వేతనానికి ఎలాంటి సంబంధం లేదు, ఖచ్చితంగా జూన్ నెల పూర్తి వేతనం వస్తుంది అని చెప్పినప్పుడు చాలామంది రాదు అని చెప్పారు. మరి వాళ్ళ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి 22వ తారీఖు కూడా మేము అదే మాట మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా పిఆర్టీ నుంచి అప్పటిదాకా రాదు రావద్దు దేవుడు అని వారు ఒప్పుకున్నారు. ఇవాళ అన్ని సంఘాలు పిఆర్టీ తప్ప అన్ని సంఘాలు కూడా ఈ జీతం రాకుండా బాగుండు, ఈ పిఆర్టీ వాళ్ళు మరి దీంట్లో మరి ఏదో రకంగా నష్టపోతారు వాళ్ళు ఇప్పిస్తామని చెప్పి మరి వాళ్ళకి నష్టం జరగాలని చెప్పి చాలా సంఘాలు కూడా కోరుకున్నారు జీతం రావద్దు. ఇక ఎట్లా వస్తున్నదని చెప్పి ఇవాళ 1వ తారీఖు నాడు 40 బ్యాచ్లు పెట్టారు, ఆర్డినెన్స్ కాపీలు చింపేసి ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి 6 నెలల దాకా జీతాలు రావని వాళ్ళే అన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి ఏం ప్రాతినిధ్యం చేసిందంటే మీరు అందరూ చూడండి, ఆర్డినెన్స్ రద్దు చేసి జీతం ఏమన్నారు, కానీ ఆర్డినెన్స్ ఇవాళ రద్దు కాలేదు. మరి జూన్ నెల జీతం వస్తాను కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఏ సమాధానం చెప్తారు? మళ్ళీ పోయి ఆర్థిక శాఖ మంత్రిని విచిత్రం చెప్పాలంటే మినిస్టర్ ఇంటి ముందు నిలబడి ఆయన ఎప్పుడు బయటకు పోతాడో అని చూసి ఆ గేట్ నుంచి బయటకు పోతాడంటే అక్కడ ఆయన కార్ దగ్గర ఆ కాగితం వచ్చి ఫోటో దిగి వచ్చి పెద్ద ప్రెస్ మీట్, మేము మంత్రి కలిసినాం ఒప్పుకున్నాడు 3 నెలల జీతాలు జీపీఎఫ్లో ఇస్తామన్నారు, మేము క్యాష్ కావాలని అడిగినాం అని చెప్పి అదే వార్త నేను 11వ తారీఖు నాడే చెప్పడం జరిగింది. ఈ నెల పొద్దుతో వస్తుంది 3 నెలల జీతం జీపీఎఫ్లలో క్రియేట్ అయితే అని వాళ్ళు అంటున్నారు. మేము పూర్తి క్యాష్ ఇవ్వాలని నగదు రూపంలో ఇవ్వాలని మేము కోరినాం అనేది మేము
వారకిందనే అందరికి మెసేజ్ రూపంలో పెట్టాం. మరి ఈ క్రమంలో మరి వాళ్ళు కొత్తగా చేసింది ఏమున్నది అంటే ఏదో ఒక కాగితం వేయాలి, ఏదో ఒక ఫోటో తీయాలి, సమస్య సమస్యగానే ఉన్నంతసేపు వాళ్ళ సంఘాలు నిలబడతాయి, సమస్య పరిష్కారం చేయాలనే లక్ష్యం క్రియాటివ్కి ఉండదు. ఈ తేడా ఈ రాష్ట్రంలో ఉన్న క్రియాటివ్కి ఉన్న అన్ని సంఘాలకు ఉన్న తేడాను మీరు గమనించాలి. సమస్య పరిష్కారం క్రియాటివ్ లక్ష్యం, సమస్యను సమస్యగానే చూపించి మరి వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలనేది ఇవాళ అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఇవాళ ఉపాధ్యాయుని వెల్ఫేర్ బోర్డు సంఘాలు ఏవి దాదాపుగా అయితే లేవని అనుకుంటున్నా. ఇవాళ పిఆర్టీ సంఘం మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల అన్ని యాజమాన్యాల పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు మరి మిగతా ఉద్యోగులు కూడా ఇవాళ మమ్మల్ని మరి మాకే ఫోన్ చేసి అడుగుతున్నారు మీ ఇద్దరి పేసులను తీసుకుపోయి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, కేటీఆర్ గారితో మాట్లాడండి, ఏదో రకంగా చేసి మరి వాళ్ళ ఏజ్ పెంపుదల విషయంలో కానీ ఐఆర్ ప్రకటించే విషయంలో కానీ మరి త్వరగా ఒక ప్రకటన చేయించండి అని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా మరి మాకే ఫోన్ చేస్తున్నటువంటి విషయాన్ని మరి మేము మరి మేము తెలియజేస్తున్నాం. ఇవాళ టీఆర్టీ అనే సంఘం బాధ్యతాయుతమైనటువంటి సంఘం, ఇవాళ ఏదో ప్రకటనలకు ఉప్పొంగిపోవడమో ఏదో చేయడమో అట్లాంటివి ఉండవు. ఇవాళ ఎంత బాధ్యతాయుతం అంటే మన సంఘం ద్వారా ఎవరికి కూడా నష్టం జరగద్దు అనే లక్ష్యంతో ఇవాళ పనిచేస్తూ ఉండాలి. మిగతా సంఘాల కట్ట కాదు, ఏదో ఎగురుతారు నాలుగు రోజులు మళ్ళీ అవ్వకుండారు, మన సమస్య సార్లో ఏముందో ఇది మేమే చేసామంటారు, సమస్య రాకపోతే పీఆర్టీ చేయలేదంటారు. ఇది మీరు అందరూ కూడా గత 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. సమస్యలు సార్లు కానీ ఏ సందర్భంలోనైనా తన పీఆర్టీ మీద నెట్టేస్తారు. మరి సమస్య సార్లు అయితే మాత్రం ఐక్య ఉద్యమాలు అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు. మరి ఒక విషయం మీరు ఆలోచించాలి, మన ప్రభుత్వం ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించాలని చెప్పింది, నిర్వహిస్తామన్నది, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది, కొత్తగా సిఎస్సీఓలను ఏర్పాటు అలాట్ చేసిండ్రు, వాటికి ఫండ్స్ అలాట్ చేసిండ్రు, ఫర్నిచర్ పంపించిండ్రు, అన్నీ చేసిండ్రు. రేపు తెల్లారితే ఎగ్జామ్ కూడా స్టార్ట్ కావాలి. ఆ సందర్భంలో కూడా మేము పీఆర్టీ పక్షాన ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి మేము పలు రకాలుగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. చివరికి మరి కోర్టు తీర్పు కూడా మరి ఇవాళ మనం చెప్పిన దానికే మరి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసే విషయంలో ఏ సంఘం కూడా ముందుకు రాలేదు. పైగా మాట్లాడేది ఇవి మనకు సంబంధం ఏందా, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడాలి, వాళ్ళు అడగాలి రద్దు చేయమని, ఉపాధ్యాయులు ఎక్కడ అడుగుతారు అని ఒక ఎమ్మెల్సీ అడిగి, ఇంకా సవాల్ విసిరేటు ఉపాధ్యాయులు మనం బలు తీయాలి. నిన్న కూడా సోషల్ మీడియాలో ఒక ఆయన పోస్ట్ చేసాడు, ఒక సంఘ అధ్యక్షుడు, డెన్మార్క్లో బళ్ళు ఓపెన్ అయినాయి, ఇవ్వ ఈ విధంగా పడిపోతున్నారు అని ఒక్కొక్క విద్యార్థికి మీటర్ దూరంలో క్లాస్ రూమ్ దగ్గర కూడా ఆ విధంగా ఫోటో పెట్టేసి అయితే రమణ దగ్గర మనము మరి వాళ్ళ ఎమ్మెల్సీ నేను అడిగిన ఆయన మీ ఎమ్మెల్సీ మరి కూరగాయలు మంచిండు, బియ్యం మంచిండు, మన ఉపాధ్యాయులే మరి దగ్గర దగ్గర నిలబడి ఫోటో తీయండి, ఉపాధ్యాయులే మనమే కంట్రోల్ చేసుకోలేకపోయినాం. రేపు విద్యార్థులకు మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. విద్యార్థులు ఇవాళ జాతి సంపద, మరి రాబోయే భవిష్యత్తులో భారతదేశానికి అత్యంత మరి ఉపయుక్తమైనటువంటి వనరులు, మానవ వనరులు కాబట్టి వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం, తర్వాత చదువు సిలబస్ తగ్గించు, ఏదో రకంగా మనం కరోనా పూర్తిగా నియంత్రితం అయిన తర్వాత క్లాసులు చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇవాళ వివిధ సంఘాలు సర్వే నిర్వహిస్తున్నాయి, ఏమో చేస్తున్నాయి, కానీ ఇవాళ ప్రభుత్వం కనుక అటు వైద్య శాఖ, ఇటు విద్యాశాఖ, తర్వాత రవాణా ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ సేఫ్టీగా ఉంది తెలంగాణ రాష్ట్రం అనుకొని పనులు ప్రారంభించామంటే తప్పకుండా పనిచేస్తాం. మనం బడికి పోవా అనేది అయితే లేదు, కానీ మనమే ఉత్సాహంగా పోయి మేము బడి పెడతామని పిల్లలు తీసుకొచ్చి ఇవాళ ఆగమాగం చేసి ఇవాళ విద్యార్థులను మరి ఇవాళ నష్టపరిస్తే అది మాత్రం సరైన విధానం కాదు. ఏదో రకంగా వార్తలు ఉండాలని చేసే ఇవన్నీ కార్యక్రమాలు ఒకటి ప్రచార ఆర్పాటం కోసం చేసేది కాకపోతే ఇవాళ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని రకాలుగా మరి ఇవాళ డెవలప్ అవుతున్నప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద మరి కాస్త మరి దృష్టి పెట్టినటువంటి మాట వాస్తవం. మరి అది త్వరలోనే ఇక మనం గతంలో ఒకసారి ఆగస్టులో మనం ధర్నా ప్లాన్ చేసినప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల మరి దేశమంతా కూడా రెడ్ అలర్ట్ పెట్టి అప్పుడు ఒక నెల రోజులు ఇబ్బంది జరిగింది.
atarwata mari matar dama je praita nesham mali guda sama selu esesi parisel kana mundu buka ujaban tis pun damane angkure roga mali karona ucendi mari wale ede bena guda piar di usangan ki idi golden jubilee year yabe sama celalu kapri di esuna kawati sama celalu tabra manam mari sono celalu niro hitsuasi na usra mundi mari alaksan kane mem jila teksa kare dasu mari februari rwe nandu tidina mari rendro dapatu mari rwe nandu rwe mudu maka sama besa ni erpa di esuari siksana tara durura erpa di esuari di sama celalu tabra program sujeda wan punam marchigo dada boka muda jilalu mari kare kama kiri durura anong jeda dalidi kaka pote ke marchi alo tari kecil kodi-kodiga mari la karona prabawa mada pagi enu cisulu విద్యార్థ రావడం చెప్పడం 22 నుంచి కంప్లీట్ గా లాక్ డౌన్ అవడం మరి నేటి కూడా లాక్ డౌన్ మరి తొలగించకపోవడం అనేది కాస్త మనకు స్తబ్దత వచ్చినప్పటికీ కూడా మరి వీలైనంత త్వరగా మరి పొంజుకొని పరిస్థితులు పూర్తిగా చక్కబడగానే వెంటనే మరి వాళ్ళ మాకున్న సమాచారం మేరకు ఏప్రిల్ మాసంలోనే మన సమస్యలు అంటే ఐఆర్పిఆర్సి కి సంబంధించి ఏప్రిల్ మాసంలో ఖచ్చితమైనటువంటి హామీని తీసుకొని ఉన్నాం గతంలో కానీ మరి కరోనా వచ్చే ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బంది అయిన కారణంగా మనం కూడా ఏ ప్రభుత్వాన్ని అడగలేకపోయినాం మరొక నెల రోజుల లోపే మనం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం మన మాట విననప్పుడు ఖచ్చితంగా ఉద్యమ రూపం పిఆర్టీని తీసుకుంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తీరావాల్సిందే ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం గతంలో ఎన్నో ధర్నా చేసినాం సమ్మె చేసినాం సమ్మె కాలానికి కూడా జీతం తీసుకున్నటువంటి ఏకైక సంఘం ఫియాట్ అనే సందర్భంగా ఉపయోగిస్తుంది ఇవాళ భారతదేశంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది నో వర్క్ నో పే సమ్మె చేస్తే జీతం రాదు ఎక్కడ కూడా మరి జీతం తీసుకున్నటువంటి సందర్భాలు లేవు మనం సమయ కేంద్రకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ కోసం సమ్మె చేసి కూడా మనం పూర్తి వేతనం మనం తీసుకున్నాం అంటే అది కేవలం పిఆర్టీ వల్లనే సాధ్యమైందనే విషయాన్ని మరి మీరంతా గుర్తుంచుకోవాలని చెప్పి ఎందుకంటే వాళ్ళ తెలంగాణ పోరాటానికి రాని వాళ్ళు కూడా ఏ విధంగా ప్రశ్నించేకొందని అదని ఇదని మరి ఇలా ముందుకు వస్తున్నారు కానీ తొండ పరుగు ఎరుగు దాకానే ఉంటుంది అనే విషయాన్ని మరి మీ అందరికి కూడా తెలియజేస్తూ సంఘం అంటే పిఆర్టీ సంఘమే పిఆర్టీ సంఘంలోనే ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వం ఇస్తే మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఖచ్చితంగా మన అన్ని సమస్యలు మరి పరిష్కరించే బాధ్యత రాష్ట్ర సంఘం తీసుకుంటుందని మీ అందరికీ స్పష్టమైన ఆవేశిస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు సోదరుడు అమర్నాథ్ రెడ్డి గారికి కృష్ణ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఆనందరావు గారికి కూడా మరొకసారి సంఘంలోకి స్వాగతం తెలియజేస్తూ మరి ఈ సంఘానికి అన్ని సంఘాలకు చాలా తేడా ఉంటాయి ఇది వ్యక్తి కేంద్రంగా నడిచే సంఘం కాదు సంఘ నియమావళి సంఘాన్ని నడిపిస్తుంది మిగతా అన్ని సంఘాల్లో కూడా కొంతమంది వ్యక్తులు సంఘాన్ని నడిపిస్తారు కానీ పిఆర్టీ సంఘాన్ని నియమావళి మాత్రమే నడిపిస్తుంది ఇవాళ ఏ పోస్టుకైనా ఇవాళ ఈవెన్ రాష్ట్ర అధ్యక్ష పదవికైనా కూడా పోటీ చేసే అర్హత ప్రతి ఒక్కరికి ఉన్నది ఇవాళ కేవలం రెండు టర్ముల మెంబర్షిప్ అదేవిధంగా పంచాయతీ ఉపాధ్యాయ పత్రికకు జీవిత చెంద ఈ రెండు కనుక ఉంటే ఏ పదవికైనా డెమోక్రటిక్ వేలో మరి పోటీ చేసే మరి అవకాశం ఉన్నటువంటి ఏకైక సంఘం ఇవాళ డెమోక్రటిక్ గా ఎలక్షన్స్ నిర్వహించుకునే ఏకైక సంఘం పిఆర్టీ సంఘం అనే సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా కూడా సంఘ నియమాల ప్రకారం వెళ్తుంది తప్ప ఇక్కడ వ్యక్తులకు ప్రాధాన్యత లేదని సంఘమే గొప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ